Congratulations, sir. Thank you very much. Main Tirupati vachi pelliki attend avvalani anukunnamandi. Kaani raaleku. It's all right. Rep ratriki mana staff andariki dinner arrange chesanu. Meerantha tappakunda randi. Okay, sir. Alaga. Meer mee pallu chusukondi. Hello, manager garu. మీకు ఏదో శుభాకాంక్షలు చెప్దామని వెయిట్ చేస్తూ ఉంటే అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతారే. అబ్బే ఏం లేదు, ఏదో అర్జెంట్ పని ఉంటేను. ఇదిగోండి ఈ లెటర్లో నా శుభాకాంక్షలు ఉన్నాయి, చూసి జాగ్రత్తగా చదువుకోండి. వస్తాను. కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మీ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు ఒక ధనవంతురాన్ని పెళ్లి చేసుకుంటారా? నీ భార్యతో ఎలా చూపడతావో చూస్తాను. ఇది నా పర్సనల్ మ్యాటర్ అనుకోండి, కానీ ముందుగా మీ నోటీసులో తీసుకురావడం మంచిదని చెప్తున్నాను. నేను మన టైపిస్ట్ లక్ష్మి ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల నేను లక్ష్మిని పెళ్లి చేసుకోలేకపోయాను. నేనేదో లక్ష్మిని మోసగించాను, అందుకు నా మీద పగసాయిస్తా అని చెప్పి లక్ష్మి ఉత్తరం రాసి నా చేతికిచ్చింది. రేపు నా మీద ఆమె చెడుగా చెప్తే మీరు అపార్థం చేసుకోకూడదని ముందుగా మీకు ఉత్తరం చూపిస్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్, మీరే మరీ అవ్వకండి, నేను లక్ష్మితో మాట్లాడతాను. మీరు వెళ్ళి లక్ష్మిని పంపించండి. అలాగే సార్. పిలిచారట? అవును లక్ష్మి, ప్రేమించుకున్న ప్రతి జంటకి దంపతులయ్యే అదృష్టం ఉండకపోవచ్చు, అలాగే దంపతులయ్యే ప్రతి జంట మధ్య ప్రేమ ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేయాలని ప్రయత్నించడం మంచిది కాదు. లక్ష్మి పవిత్రమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, కానీ పగ సాధించదు. వివాహం దైవ నిర్ణయం అయినప్పుడు ఆ దేవుడి నిర్ణయం నీకు అనుకూలంగా లేకపోయినా మనసు గట్టి చేసుకుని రాజీ పడాలి తప్ప ప్రసాదం మీద కక్ష సాధించడం మంచి పని కాదు. నన్ను క్షమించండి సార్, నేను కోరుకున్న మనిషి నాకు దక్కలేదన్న ఆవేశంలో ఈ ఉత్తరం రాశాను, నన్ను మన్నించండి. ఇట్స్ ఆల్ రైట్, నీ తప్పును తెలుసుకున్నావా, ఇంక వెళ్ళరా. జయా, జయా, ఎంతసేపు బీరువా దగ్గర తల పగిలిపోతుంది, కాఫీ తీసుకురా. తెస్తాను. ఏమమ్మా ఏడుస్తున్నావా? ఏడుపుత్రమా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమిటండి అది? ఆగా, ఈ కొడుకు కన్నతండ్రి అడుగు జాడలో నడుస్తున్నాడే. రేయ్ ఏరా, ఏమిట్రా ఉత్తరం? ఆఫీసులో చిన్న లవ్ అఫేర్ నాన్న. మీకు ఆ లక్ష్మికేనా? జయా, దేనికంటే అలా గుర్తించుకుంటారు? ఆ రోజు దానికి మీకు సంబంధం ఉందంటే లేదు లేదని దబాయించేశారు. ఈ రోజు ఈ ఉత్తరం ఏమిటి? ఈ లెటర్ రాసింది ఆ లక్ష్మి కాదు. నీకు అర్థమైందా? ఇది ఆ లక్ష్మి కాదట, ఇంకో లక్ష్మి. నువ్వు బ్రుషుడమ్మా. అంటే ఇది కాక మరొకటిందన్నమాట. చిచి, రాను రాను నీకు మతిపోతాను. కట్టుకున్న మొగుడు కాకుండా పోతున్నాడంటే దేనికైనా మతి పోతూనే ఉంటుందండి. చచ్చే, ఈ బాధని భరించలేను, వెంటనే మమ్మల్ని పిలిపిస్తారు. మావయ్య, ఈ రోజే ఈ విషయం తేలిపోవాలి. ఈ రోజే తేలిపోవాలమ్మా, వెళ్ళమ్మా. మీకేమైనా ఎగతాళిగా ఉందా? 1947 లో నా వ్యవహారాలు జ్ఞాపకం చేస్తున్నాడే. జ్ఞాపకం చేస్తాడు, పళ్ళు రాలబడితే. ఎరా, మహాలక్ష్మి లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని ఏమిట్రా ఈ వ్యధ పనులు? అమ్మా, నువ్వునే నా మాట విను. ఈ లక్ష్మి ఆ లక్ష్మి కాదు, ఈ లెటర్ రాసింది నాకు కాదు, మేనేజర్ ప్రసాద్. నేను చచ్చినా నమ్మను. ఈ లెటర్ రాసింది మీరు ప్రేమిస్తుంది అదే. కర్మ రేయ్, ఆ రోజు రెడ్ ఇంకు లేకపోతే ఇంకు మారుస్తావు అనుకున్నాను, కానీ మాట మారుస్తావు అనుకోలేదురా. నువ్వేమిట్రా చెప్పా, లక్ష్మి చెల్లెలనేగా? అప్పుడు అదే అన్నాను, ఇప్పుడు ఎప్పుడు అదే అంటాను. లక్ష్మి నా చెల్లె లాంటిది, చెల్లె లాంటిది, చెల్లె లాంటిది. మళ్ళీ అడిగితే చెప్పుచ్చుకుని అనుకుంటు. నాన్న, ఇది అన్యాయంగా అనుమానిస్తున్న లక్ష్మి, ఇది ఊహించినంత నీచురాలు కాదు. ఆవిడ ఉత్తమరాలు, సంస్కారి. చూసారా చూసారా, మన ముందే దాన్ని పోగుతున్నారంటే రేపెంత ప్రేమగా చూసుకుంటారా? ఇప్పుడైనా అర్థమైందా? ఈ రోజు దాని సగ తెలుస్తాను. అది ఆఫీసులో ఉండడానికి వీలేదు. మా అమ్మని పిలిపించి పంచాయతీ పెట్టిస్తాను. నోర్మై, మాటి మాటికి మీ అమ్మని పిలిపిస్తాను, మీ అమ్మని పిలిపిస్తాను అంటే పళ్ళు రాలగొడతాను. లక్ష్మి లాంటి సంస్కారం అనుమానించినందుకు నీకు మనసులా ఒప్పిందే? అది మీరు అన్నట్టు సంస్కారి కాదు.
చంపదెబ్బ కొట్టేంత కోపంలో అబ్బాయి ఉన్నాడంటే ఆ అబ్బాయి కోపంలో కొంత నిజాయితీ ఉంది. చంపదెబ్బ తినేంత బాధలో కోడల పిల్ల ఉందంటే కోడల పిల్ల బాధలో కొంత నిజాయితీ ఉంది. ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయండి. 1947లో ఆ రిఫరెన్స్ దొరికింది, డీటెయిల్స్ ఫిలప్ చేయొచ్చు. అరే రాంబాబు, సముద్రంలో పడవ నడవాలంటే సముద్రానికి ఆటుపోట్లు ఉండకూడదు, ఒకవేళ ఉన్నా ఆ పడవకి రంధ్రాలు ఉండకూడదు. అవునంటావా? చెప్పేదేదో సరిగ్గా చెప్పచ్చుగా. మొగుణ్ణి పెళ్ళం అనుమానించడం ప్రారంభిస్తే నిండుకొండ లాంటి జీవితం రంధ్రం పండి కొండ అయిపోతుందిరా. అప్పుడు ఆ కొండలో నీళ్లే కాదు అమృతం కూడా నిలవదు. ఆ డిస్మిస్ చేయమని లక్ష్మణ పరామర్శ అనుకున్నావేంట్రా? లక్ష్మణ్ నువ్వు ఇప్పుడు చెల్లెలు అనుకుంటున్నావు కనుక నేను కూతురు అనుకుంటున్నాను, నిన్ను అనుకోమంటున్నాను. చూడు, డిస్మిస్ చేయలేకపోతే వెంటనే అమ్మాయిని హైదరాబాద్ బదిలీ చేయి. ఆ పని మాత్రం ఎందుకు చేయాలి? ఈ బాబు నేను చెప్తున్నాను కనుక, రే వర్షం వచ్చి గొడుగు పట్టుకుంటావు అవసరం, ట్రాన్స్ఫర్ గొడుగులాడిది. చూడు, డిస్మిస్ చేశాను మీ ఆవిడకి అబద్ధం చెప్పు. 1000 అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయమన్నారు, ఆ పెళ్లి నిలబెట్టడం కోసం ఓ మంచి అబద్ధం చెప్పొచ్చు, శాస్త్రం ఒప్పుకుంటుంది, మరేం తప్పులేదు. 1952, 1953, 1954 నుంచి అబద్ధాల మీద నా కాపురం చక్కబెట్టుకుంటూ వస్తున్నా. నువ్వు డీటెయిల్స్ అడక్కు, నేను చెప్పిన పని చేయి అంతే. ఇంత సడన్ గా నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు లక్ష్మి. కానీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మీద బ్యాడ్ రిపోర్ట్స్ రావడంతో అతన్ని సస్పెన్షన్ లో పెట్టి నిన్న అక్కడికి ట్రాన్స్ఫర్ చేయక తప్పడం లేదు. బట్ ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. అదేమిటి, నాకు ప్రమోషన్ ఇస్తూ నువ్వు బాధపడతావే రాము. నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నందుకు సంతోషంగానే ఉంది, కానీ నిన్ను దూరం చేసుకుంటున్నానని బాధపడుతున్నాను లక్ష్మి. నా గురించి నువ్వు అంతగా ఆలోచించేటప్పుడు నీకు నేను దగ్గరగా ఉన్నట్టే రాము. అక్కడ నువ్వు ఉండటానికి క్వార్టర్స్ ఉన్నాయి. నీకు మీ అమ్మగారికి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్స్, 1000 రూపాయల క్యాష్ ఉంది. అక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయి. అలాగే ఈ ట్రాన్స్ఫర్ కూడా మా నాన్నగారి ఒత్తిడిలో చేయాల్సి వచ్చిందని నచ్చి చెప్పి మీ అమ్మగారు నేను బాధపడతని నా మాటగా చెప్పు. ఓకే రామ. విష్ యు గుడ్ లక్. ఏమా సామాన్ సర్దినట్టేనా? దాదాపు అయినట్టేనమ్మా. సరే, నేను అలా కళ్ళద్దాల షాప్ వెళ్ళి అద్దాలు మార్పించుకొస్తాను. నేను వస్తాను. నువ్వెందుకమ్మా, నువ్వు ఈ సామాన్ సర్దుతూ ఉండు, నేను వెళ్ళొస్తాను. ఉల్లిపాయలు టమాటాలు మర్చిపోకుండా చెప్పమని చెప్పారు అమ్మగారు. అది నా డిపార్ట్మెంట్ కాదు, నువ్వు నోర్మయ్. వెళ్ళి నువ్వు ఈరోజు పేపర్ పట్టరా. అలాగేనండి. ఎలా ఉన్నావు? మీ కళ్ళ పడిన తర్వాత సుఖంగా ఎలా ఉంటాను? నేను దుర్మార్గుని నీ ఉద్దేశం కాదు. ఉద్దేశం కాదు, అభిప్రాయం. మా అమ్మాయిని బదిలీ చేయించారుగా. మీ మేలు కోసమే జానకి. అవును, ఆనాడు నా జీవితాన్ని నాశనం చేసింది, ఈనాడు మా మనశ్శాంతి నాశనం చేసింది. అన్నీ మా మేలు కోరి, మీ మేలు నేను ఎలా మర్చిపోతానండి? జానకి, ఎవరండి ఆ ఓల్డ్ లేడీస్? ఎవరో తెలిసిన మనిషిరా. అంటే 1944, 1945, 1946 ప్రాంతాల్లోనే ఆ లేడీస్? నార్మల్, ఇటు వెళ్దాం పద, ఇటు కదా వెళ్దాం పద. నువ్వే సాయం చేయకర. ఏమిటండి చిరాకా ఉన్నారు? చిరాకేం లేదు, సంతోషంగా ఉంది. ఆ లక్ష్మి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశాం కదా, నువ్వు సంతోషంతో గంతులే. వెళ్ళమంటుంటే విడు. పులుసు వేయమంటారా? ఏమండి మిమ్మల్ని, పులుసు వేయమంటారా? అక్కర్లేదు. రసం వేయమంటారా? అక్కర్లేదు. మరేం వేయమంటారు? ఏం అక్కర్లేదు. ఏం వేసుకోకుండా తినేస్తారా? ఎలాగలాగో తింటాను, నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే ఇంకా లక్ష్మి గురించి ఆలోచిస్తున్నారన్నమాట? అవును. కాదు. అయితే ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మా అమ్మ గురించి. దానికి ఏమైనా సెన్సార్ అబ్జెక్షన్ ఉందా? మీ అమ్మగారేగా, ఎందుకుంటుందిలేండి. మరెవరి గురించి ఆలోచించడం లేదా? ఆలోచిస్తున్నాను. పండంటి కాపురానికి 12 సూత్రాలంటూ నా పీకల మీదకి ఢమాల్మంటూ తయారు చేసిందే మీ అమ్మ. ఆమె గురించి ఆలోచిస్తున్నాను. మా అమ్మ అయితే పర్వాలేదు, ఇంకెవరి గురించి ఆలోచించడం లేదా? ఆలోచిస్తున్నానే. మీ అమ్మ లాంటి మహాతల్ని కని 6 సూత్రాలు అందించిందే మీ అమ్మమ్మ. ఆ మదర్ ఇండియా గురించి కూడా ఆలోచిస్తున్నాను. వద్దంటే చెప్పు, వెంటనే మానేస్తాను. మీరందరి గురించి ఆలోచిస్తున్నారు కానీ నా గురించి మాత్రం ఆలోచించడం లేదన్నమాట. నీ గురించి ఆలోచించకపోతే నువ్వు ఊరుకుంటావా? బాత్రూంలో ఉన్నా బెడ్రూంలో ఉన్నా నీ గురించి ఆలోచిస్తాను, సరేనా? బాలేదా? చెత్తగా ఉంది. పెరుగు వేసుకోండి. నాకు అక్కర్లేదు. పెరుగు వేసుకోకపోతే వేడి చేస్తుందండి. అబ్బా ఇది ఎక్కడ కూడా సర్లే తగలే. వేసుకోండి. వాతావరణ సూచన. ఆకాశం మేఘావృతం అవుతుంది, పెనుగాలు వీచవచ్చు, రాగల 24 గంటల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. ఏమండి అబ్బాయి కోళ్ళు ఇవాళ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. వాతావరణ ప్రభావం, ముందుగా మేఘాలు పెనుగాళ్ళు,
ఆ తర్వాత ఉరుములు మెరుపులు, ఆ తర్వాత వానజల్లులు పిల్లగాళ్ళు, అంత సవ్యంగా జరిగిపోతుంది. యూ డోంట్ వరీ. నన్ను ముట్టుకోవద్దు. ఒళ్ళంతా మంటగా ఉంది. నాకు మంటగానే ఉంది. ఎక్కడో వీపు మీద. ఎందుకు? మొన్న గొడవ జరిగినప్పుడు మీరు కొట్టిన లెంపకాయ కింద పడ్డానుగా, అప్పుడు నా వీపంతా రక్కుపోయింది. నిజంగానా? కావాలంటే చూడండి. ఏది పెద్ద దెబ్బ తగిలింది? ఉండు. ఎక్కడికి? మందు తెస్తాను. అక్కర్లేదు. మరి ఆ మందు మీ దగ్గరే ఉంది, అది రాయండి చాలు. నా దగ్గర ఉందా? ఏమిటది? నువ్వు మరీ పరితగించిపోతున్నావు. ఏం కాదు, రాస్తే ఆ మందు రాయండి, లేకపోతే వద్దు. అయితే కళ్ళు మూసుకో. ఏమిటి చేయ? కట్టుకున్న పెళ్ళం కళ్ళ దగ్గర నుంచి మీకు పేపర్ తెయం పని. లేచి నించోండి. ఎందుకో నించోమంటుంటే. ఎందుకో నించోండి? నిలబడ్డాను. అరే ఏమిటిది? నన్ను దీవించండి. దీవించడమా? బతికించు. గబుక్కున కింద కూర్చుంటే కాళ్ళు లాగి కింద పడేస్తాయేమో అనుకున్నాను. అయినా దేనికి దీవించడం? ఇవాళ ఏదైనా అకేషన్ ఉందా? ఇవాళ పుట్టినరోజు. చెప్పవే. అయితే నేను దీవించడం ఇలా కాదు. ఉండు. ఎక్కడికండి? తలుపేసి వస్తాను. కూర్చోండి. ఆ పప్పులే ఉడకవు. ఏ? ఎందుకంటే సాయంకాలం తొందరగా రావాలి. వచ్చిన తర్వాత ఇద్దరం దేవాలయానికి వెళ్తావు. ఆ తర్వాత ముగ్గురం కలిసి సినిమాకి వెళ్తావు. ఆ తర్వాత ముగ్గురు అంటే మా అమ్మను కూడా తీసుకెళ్దాం. మీ అమ్మగారేం కాదు, మా అమ్మగారు ఊరు నుంచి వస్తున్నారు మనతో సినిమా చూడటానికి. ఎందుకంటే ఇవాళ పుట్టినరోజు కదా, అందుకే మా అమ్మ వస్తానని ఫోన్ చేసింది. సాయంకాలం 5 గంటలకల్లా రావాలి. ఆలస్యమైతే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. 5 గంటల దాకా ఎందుకు? 4 గంటలకే వచ్చేస్తాను. సరేనా? మా ఆయన బంగారు కొండ. నేనంటే ఎంత ఇష్టము. జయా జయా, నన్ను వదిలేస్తే ఆఫీస్కి వెళ్తా. పాడ ఆఫీసు. ఈయన ఎప్పుడు ఇంతేనమ్మా ఫోన్ ఎత్తనేత్తరు. బా, హలో, నేను జైన్ మాట్లాడుతున్నాను. క్యారెట్ పంపించారు, ఎలా ఉంది? బాగుంది బాగుంది. చాలా స్పెషల్ గా తయారు చేసావే. ప్రస్తుతం వాడి సంగతి చూసే కార్యక్రమంలో ఉన్నాను. అవన్నీ మా అమ్మే చేసిందండి. ఏమిటి? అప్పుడే మీ అమ్మ వచ్చేసిందా? మీరు వెళ్ళిన వెంటనే వచ్చింది. పులిహోర ఎలా ఉందో అడగవే. పులిహోర ఎలా ఉందో అడగమంటుందండి మా అమ్మ. ఉండు, సూపర్ హిట్, కానీ కొంచెం ఉప్పు తక్కువగా ఉంది. అలాగా అమ్మా, ఉప్పు తక్కువైందంటున్నారమ్మా. ఉప్పు తక్కువైందా? ఇలా ఇవ్వు. హలో బాబు, నేనే మాట్లాడుతున్నాను. నమస్తే అత్తయ్య, ప్రయాణం బాగా సాగిందా? బాగానే సాగింది, కానీ పులిహారలో ఉప్పు తక్కువైందన్నావటగా. అయింది కానీ మీరేం కంగారు పడి ఫోన్లో ఉప్పేసేయకండి, నేను ఎలాగో అడ్జస్ట్ అవుతాను. మిగతా ఐటమ్స్ ఎలా ఉన్నాయి? మిగతా ఐటమ్సా? మీరు వండిన మైసూర్ పాకు అడవిరాముడిలాగా బంపర్ హిట్, చారేమో శంకరాభరణంలాగా సూపర్ హిట్, పచ్చడేమో ప్రేమాభిషేకంలాగా రికార్డ్ బ్రేక్. అమ్మాయి, అల్లుడు చాలా మాటకారే. ఇలాయబు, హలో, మా అమ్మతో జోక్ చెప్పారా? ఏమిటండి ఆ జోక్? ఏదో చెప్పాను. లేదు, సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత జోక్ చెప్పకపోతే నేను ఊరుకోను. అబ్బా, మీ తల్లి కూతుల మధ్య కూడా క్లాష్ అయినా. 5 గంటలకు వచ్చేస్తారుగా? 4 గంటలకే వచ్చేస్తాను. ఫోన్ పెట్టే. చీ, ఫోన్ పెట్టు. అమ్మా, మీ అల్లుడు గారికి నేనంటే చాలా ప్రాణం అమ్మా. నువ్వు నా కూతురు అమ్మా.